అందరూ దయచేసి కూర్చోండి. మా స్టేజ్ పైన ఉండాలి, దయచేసి అందరూ కూర్చోండి. ఆయన పేరు చెప్తే ఐటీ, ఈయన పేరు చెప్తే లూటీ, ఆయన పేరు చెప్తే పోర్ట్లు గుర్తొస్తాయి, ఈయన పేర్లు చెప్తే కోర్టులు గుర్తొస్తాయి, ఆయన పేరు చెప్తే డ్యాములు గుర్తొస్తాయి, ఈయన పేరు చెప్తే స్కాములు గుర్తొస్తాయి, ఆయన పేరు చెప్తే అమరావతి గుర్తొస్తుంది, ఈయన పేరు చెప్తే అధోగతి పాలు గుర్తొస్తుంది, ఆయన పేరు చెప్తే కొలువులు గుర్తొస్తాయి, ఈయన పేరు చెప్తే అడవులు గుర్తొస్తాయి, ఆయన పేరు చెప్తే కరువు సీమైన ఈ పశ్చిమ ప్రాంతంలో అందరి నివా కాలవల్లో నీళ్లు గుర్తుకొస్తాయి, ఈయన పేరు చెప్తే అదే కాలవల్లో పిచ్చి మొక్కలు గుర్తొస్తాయి, ఆయన పేరు చెప్తే పేదవాడు కడుపు నింపే అన్నా క్యాంటీన్లు గుర్తొస్తాయి, ఈయన పేరు చెప్తే పేదవాడి కడుపు కొట్టే అన్నా క్యాంటీన్లు మూసివేయటం గుర్తొస్తాయి, ఎవరి పేరు చెప్తే ఐటీ గుర్తొస్తుంది, ఎవరి పేరు ఎవరి పేరు తాడేపల్లికి ఎవరు పేరు, అమరావతి ఎవరు పేరు చెప్తే అమరావతి గుర్తొస్తుంది, ఎవరు పేరు అన్నా క్యాంటీన్లు ఎవరు పేరు చెప్తే గుర్తొస్తాయి, ఎవరు పేరు ఎవరు పేరు, మీరందరూ ఎప్పుడో ఎప్పుడో ఎప్పుడెప్పుడో అని ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారు, మీరందరూ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎవరి కోసమైతే ఉన్నారు, మనందరి ప్రియతమ నేత నాకు వ్యక్తిగతంగా దైవ సమానులు 2024లో నారా చంద్రబాబు నాయుడు అని నేనునే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నా పెద్దలు మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను.